అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. రెండు నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. రెండు నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్ను పన్నువే. అంతేనా? తప్పకుండా డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. 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 అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను, చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. కొంచెం చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. ఏమిటండి? వచ్చేసామండి. ఏమండి? ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి. ఇంతకీ ఏమిటండి ఇది? దేవదర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండ ఎక్కాలి కదా మరి. అదే ఎక్కుతున్నా, మెల్లిగా ఎక్కండి. వచ్చేసామండి. వచ్చేసామండి. 2 అడుగులు అండి. ఇంకా 2 అడుగులు. ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడిమెట్ల అండి. గుడిమెట్ల. ఏమండి ఇది? నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే, నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఉట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఉట్టే. అయితే వెంటనే 1 అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి వేయమంటారా? ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమే. ఏమండి వేయమంటారా? వెయ్యండి. అయిపోయింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు మా డబ్బు అడగండి. కొట్టారా? కొట్టడమా, తుక్కు రేగ కొట్టాం. తల 2 ముక్కలు అయింది, హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏంటి ఏంటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే ఈ రోమియో గాడు. అండి తన్ని రమ్మన్నారు, ఎప్పటికి తల పగలుగుట్టారు, హాస్పిటల్లో చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది, ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టేనని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు భగవంతుడికి. పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి కానీ, పెళ్లి చేసుకోపోయే పిల్ల కానీ, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోవిందా. పదండ్ర పదం. సరళం సరళో సరళం సరళో సరళం.
ఎవరు? నేనా? ఎవరన్నా? ఎంత ఖండకావరము, ఎంత అహంకారము, ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికి రాదు. సరళం, ప్రేమతి పౌసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నిన్ను, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా? ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా? అధర్మమా? చెప్పు. ఆగో, అందాల రాశిని, సంస్కార పతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించారు. అందుకే ప్రేమ గుడ్డుతున్నారు. గుడ్డువాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కుట్టుకొని కుట్టుకొని నీకోసం పరుగు పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కుట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చెక్కలు చెక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడవి నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం? లేదు, సరిపడుకో. ఆయన తొందరగా కోరుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతూ ఉంటుందండి. ప్రసాదం కావాలా? వాడు చచ్చిపోతే ఒక్క దొంగ ముండని అరెస్ట్ చేయించచ్చు అని చెప్పావే, అదేనా ఇది? స్పృహ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని? దేనికి చెప్పండి, నేను ఎందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగో దక్కలేదు, దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసుని అయిపోతాను, సలీంను అయిపోతాను, మజ్ను అయిపోతాను. నా చరిత్ర ఒక మందు సిస్ అయిపోతుంది. మీకు ఆ పరిస్థితి రాదులేండి. అంటే మీరు నవ్వారా? సరే అండి, నవ్వితే అర్థమైపోయింది. ఓకే. అతను మాట్లాడద్దు, నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు, ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో, అప్పుడు కానీ నాకు తనివి తీరదు. వచ్చి వచ్చేసి తొందరగా వచ్చేయి. రుచి సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు ముక్కలు చేసి ఇలా అడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగులించుకో, లేకపోతే నేనే వచ్చి నన్ను కౌగులించుకో. ఇప్పుడు నా అన్నమని మీరు మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు?
లేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. నమ్మని పంపించారు? అమ్మాయి ఎక్కడ ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి. అదండి అమ్మాయి, అమ్మాయి ఒక్క నిమిషం బాబు, నా వాళ్ళగా చెప్పడం ఉపన్యాసం, ఇద్దరం కలిసి వెళ్దాం. బాబు ఇదేమిటండి, కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనగా తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు, అసలు నాకు పెళ్లి అయిందా లేదా, ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికే సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే, దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయి, అమ్మాయికి, అమ్మాయి మీరు చెప్పండి. ఆడవాళ్ళ విషయం నేనెలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే ఎవరో ఒకరు చెప్పండి బాబు. ఇవన్నీ ఒకటి.